సాధారణంగా మన సహవాసంలో స్టార్టింగ్ టైమే చెప్తాం, కానీ క్లోజింగ్ టైం ఎప్పుడు చెప్పం. సో ఎప్పుడు క్లోజ్ చేస్తాం అనేది మనకి కనుక మనం దేవస్థానంలో ఉన్నప్పుడు సమయాన్ని మనం, అంటే మీ తరంలో కాదు కానీ మేము మా తరంలో కాన్వకేషన్స్ అండి, పరిశుద్ధ సమాజ కోడికలు ఉదయము 8 గంటలకి 7:30 కుటుంబ ప్రార్థన, 7:30 నుండి 8:30 కుటుంబ ప్రార్థన, బ్రేక్ఫాస్ట్ కాగానే బైబిల్ స్టడీ, 10:30 నుండి 1:30 3 గంటల సేపు ఉండేది బైబిల్ స్టడీ. తర్వాత లంచ్ కాగానే యూత్ మీటింగ్, గర్ల్స్కి సపరేట్గా, యంగ్ మ్యాన్ సపరేట్గా, సిస్టర్స్ సపరేట్గా. ఆ తర్వాత టీ అయిన తర్వాత నైట్ మీటింగ్ 6:30 స్టార్ట్ అయితే 8:30 క్లోజ్ అయ్యేది. మరలా ఫ్యామిలీ ప్రేయరు, రాత్రి డిన్నర్ అయ్యి పడక వెళ్ళాడు 11:30 అయ్యేది అన్నమాట. ఇది ఆ రీతిగా 8 దినాలు కాన్వకేషన్ అంటే. అలాంటి కాన్వకేషన్లో 10 సంవత్సరాలు 76 నుండి 85 వరకు 10 సంవత్సరాలు 10 8 80 దినాలు ఆ రీతిగా దేవుని సన్నిధిలో గడిపాము. అదే మాకు బైబిల్ ట్రైనింగ్, అదే సెమినరీ, ఇంకెక్కడికి వెళ్ళి వాక్యం నేర్చుకుంటే లేదు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం వాక్యం నేర్చుకోవాలి. మరి ఇవి ప్రభు వర్తమానము, ప్రభు వాక్యము దొరికే దినాలు ఇవి. ఒక దినం వస్తుంది, దేవుని వాక్యం మనకు చెప్పేవాళ్ళే ఉండరు, చీకటి దినాలు వస్తాయి. అందుకని మన సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. ఇప్పుడు మనము అందరికి తెలుగు అర్థమైంది కదా, ఎవరికైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాం. అందరికి అర్థమవుతుంది కదా. సాధారణంగా స్టార్స్ అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు మీకు? అమ్మా శని స్టార్స్ అది కాదు రా తల్లి, బైబిల్లో కాదు, లోకంలో. లోకంలో స్టార్స్ అని ఎవరిని అంటారు చెప్పండి? సినీ తారు, హాలీవుడ్, బాలీవుడ్ కదా. దానికి ఒక అవార్డు ఇస్తారు. ఏం అవార్డు చెప్పండి? అది అమ్మా ఆస్కర్ అవార్డు. అన్నిటికంటే, అంటే మామూలుగా మనం వార్తాపత్రికలు చదవడం వల్ల నీకు తెలిసిన సంగతులు, మన సినిమాలు చూస్తున్నామని కాదు. అక్కడ ఆస్కార్ అవార్డు అనేటువంటిది అన్నిటికంటే పెద్ద విలువైన అవార్డు అని విన్నాను నేను, చదివాను. ఎవరికి ఇస్తున్నారు ఇది? యాక్టర్లకు ఇస్తారు. రియల్ లైఫ్ కాదు ఇది, ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళకి అంత పెద్ద అవార్డు ఇస్తారు. క్రిస్టియన్ లైఫ్ యాక్షన్ కాదు, క్రిస్టియన్ లైఫ్ యాక్షన్ కాదు, రియాలిటీ. అది యాక్షన్ చేస్తే మనము దేవుని యొక్క బహుమానం పొందలేమన్నమాట. దేవుడు మనల్ని రక్షించి ఈ భూమి మీద మనను ఆయన కొరకు సత్య మార్గంలో నడిపిస్తున్నాడు. ఇక్కడ యాక్షన్ అనేది లేదు. అక్కడ యాక్షన్ చేసామంటే వేషధారులారా అని ప్రభు మనల్ని అంటాయి. ఇది నాన్న చూసాం కదా, వేషాలు వేసుకుని ఎంతమంది వచ్చారు. చాలా సంవత్సరాల క్రితం మేము ఒక పెళ్ళి, ఒక మందిరంలో ఒక అబ్బాయికి పెళ్లి చేశాం. ఆ రోజున ఒక సేవకుడు వచ్చి ఒక సంగతి చెప్పాడు. ఇండియాలో అమెరికా గురించి ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు. ఆయన ఏం చెప్పాడు, ఆ రోజు అమెరికాలో ఒక పండగ వస్తుంది, హాలోవీన్ అనే పేరు కూడా చెప్పలేదు ఆయన. ఆ రోజు అందరు కూడా వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు రోడ్ల ముట్టి అని చెప్పేది. ఒక ఆదివారం వచ్చింది. ఆదివారం నాడు చర్చిలో పాస్టర్ గారు సాతానుడు దుర్మార్గుడు, వాడు నరహంతకుడు అని బోధ చేస్తూ ఉన్నా అంట. సంఘస్థులు అందరిటినే కూర్చొని వింటూ ఉన్నారు. సరే ఈ పండగ ఇప్పుడు తెలిసింది, హాలోవీన్ పండగ అని, అది నాకు తెలియదు మాకు. ఆయన ఏం చెప్పాడంటే, ఒకడు సాతాన వేషం వేసుకున్నాడంట. సాతాన వేషం వేసుకుని వాడు నడుస్తూ ఉంటే అందులో వర్షం వచ్చిందంట. వర్షం వచ్చినప్పటికీ ఇక్కడ ఈ దేశంలో ఏ ఇంట్లోకి వెళ్ళలేరు కదా, చర్చిలోకి వెళ్ళాడు. వాడు అట్లా వస్తూ ఉండగానే పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాడు, వాడు నరహంతకుడు, వాడు శాపగ్రస్తుడు, ఇంట్లో మాట్లాడుతున్నాడు. అయ్యో సాతాన చూడగానే ఈయన పులిపిట్టి దిగేసి పోయాడు అనమాట.
ఏంద్రా పాస్టర్ గారు దిగేసి వెళ్ళిపోతున్నాడు ఆయన ఊళ్ళో కనుక్కొని, వెనక్కి తిరిగి చూస్తే సాతానుడు వస్తున్నాడు. ఇంకా జూడు అందరూ పరిగెత్తారన్నవాడు అక్కడికి. అప్పుడు ఒక ఆమె స్థూలకాయ అంటే బరువు అయిన శరీరం గల ఒక వృద్ధురాలు కుర్చీలోంచి లేవలేకపోతా ఉన్నారన్నమాట. ఇంకా ఆ వేషం వేసుకున్న సాతానుడు అక్కడికి వచ్చాడు. అయ్యా నేను ఏదో చర్చకు వచ్చాను కానీ రోజు నీకు కదయ్యా మొక్కేది. అయ్యా వాళ్ళందరూ పరిగెత్తారు, నేను పరిగెత్తలేనయ్యా. ఆ కథ చెప్తే ఆ దినాల్లో ఏదో చెప్తారు అమెరికాలో, అమెరికా గురించి ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకున్నాను. కానీ 2010లో మేము మొత్తం అంతా ఈ ఫెస్టివల్ దినాల్లో ఇక్కడ ఉన్నప్పుడు చూసాము అట్లా. కనుక వేషాలు వేసుకునేవాళ్ళు, వేషం వేసుకొని నటించే వాళ్ళకి భూమి మీద అవార్డులు ఉన్నాయి, వాళ్ళని స్టార్స్ అంటారు. కానీ వేషం వేసుకొని క్రైస్తవ జీవితం జీవిస్తే దేవుడే అవార్డు ఇవ్వడు, మనమే నష్టపోతాం. ఎక్కడికి పోతామంటే నిత్యం అడగడానికి వెళ్తాం. కనుక క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది ఇది వాస్తవికమైనది, సార్ రియాలిటీ, రియాలిటీ, రియల్ లైఫ్. కనుక భూమి మీద వాళ్ళని స్టార్స్ అంటారు, కానీ పరలోకంలో దేవుడు మనల్ని స్టార్స్ అంటున్నాడు. బైబిల్లో ఈ సాయంకాలం మనం ఈ విషయాన్ని ధ్యానం చేస్తాం. అసలు స్టార్స్ ఎవరు? వాళ్ళు కాదు, వాళ్ళకున్న పేరు కానీ ప్రఖ్యాతి కానీ కొద్ది కాలమే ఉంటుంది. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. కీర్తన 147వ అధ్యాయము, కీర్తన 147వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా ఒకసారి సహాయం చేయండి త్వర త్వరగా. 147:4. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టచ్చు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు. ఇంత శాస్త్రం అభివృద్ధి పొందినా, ఎంత పవర్ఫుల్ టెలిస్కోప్స్ వచ్చినా, ఇన్ని ఉపగ్రహాల అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నా, నక్షత్రాల సంఖ్య ఎంత అనేది ఎవరికి తెలియదు. కానీ దేవుడైతే ఆ సంఖ్యను నియమించాడంట. ఆయనకు తెలుసు ఎన్ని నక్షత్రాలు ఆయన సృష్టించారు. అంతేకాదు వాటికి అన్నిటికీ పేర్లు పెట్టు, ప్రతి నక్షత్రానికి పేరు ఆయన పేరు పెట్టారు, ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు కేవలము భౌగోళికమైనటువంటి నక్షత్రాలే కాదు, దేవుడే సృష్టించాడు వీటన్నిటిని. ఆది కాండం 1:16 చదవండి. ఆది కాండం 1:16. కనుక నక్షత్రాలను చేసింది ఆయనే, ఆ సంఖ్య నియమించింది ఆయనే, పేర్లు పెట్టింది ఆయనే. ప్రతి నక్షత్రానికి పేరు ఉంది, ప్రతి నక్షత్రానికి కూడా ఒక సీరియల్ నంబర్ ఉన్నది. ఇప్పుడు ఈ నక్షత్రాలు బైబిల్లో ఉండేటువంటి ఈ నక్షత్రాలు, దేవుడు చేసినటువంటి ఈ నక్షత్రాలు కూడా ఒక దినాన మాయమైపోతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ మాయమైపోతాయి. అయితే రియల్ స్టార్స్ ఎక్కడున్నారంటే, ప్రభు అని యేసుక్రీస్తు హృదయంలో చేర్చుకున్న వాళ్ళే రియల్ స్టార్స్. బైబిల్లో ఉన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను సాయంకాలం. ఈ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. చూడండి, మన యేసు ప్రభు వారికి అనేకమైన పేర్లలో ఒక పేరు ఏంటంటే సంఖ్యాకాండము 24:17 చదవండి. 24:17. A star shall come out of Jacob, a scepter shall rise up out of Israel. నక్షత్రం యాకోబులో ఉదయించును ప్రవచనం. పాత నిబంధన భక్తులు
ఈ నక్షత్రం కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు, ప్రవచించారు. అయితే ఇప్పుడు మనము యేసుప్రభు తర్వాత వచ్చినటువంటి వారు మనం. ఈ నక్షత్రాన్ని గురించిన సంగతి మన వాక్యంలో చూస్తున్నాం. అంటే యాకోబులో నుండి పుట్టినవాడు అంటే యాకోబు యొక్క వంశము, ఇంకా చెప్పాలంటే దావీదు గోత్రంలో పుట్టినవాడు ఆయన. ఆయనకున్నటువంటి అనేకమైన పేర్లలో ఇంకొక పేరు ఏంటంటే వేకువ నక్షత్రం అనే పేరు. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన 22:16 చదవండి. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమునైన వేకువ చుక్కు. యేసుప్రభువు చెప్తున్నాడు ఆయన ప్రకాశమాన బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్, ప్రకాశమానమైన వేకువ చుక్కు. మొదటి 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. మనకున్నది ఎవరు ఇక్కడ ఏం పేరు చెప్పబడింది ఆయనకు? డేస్టా. తెల్లవారి ఏమనుందమ్మా, మళ్ళీ చెప్పు. తెల్లవారి అన్నీ కూడా ప్రభు యొక్క ఆయనకు ఇవ్వబడిన పేరు. ఆయన మన హృదయాల్లో ఉదయించాడు ఒక దినాన. ఇప్పుడు అరుణ సాక్షి మనం విన్నాం, చీకటి బ్రతుకులు, చీకటి జీవితం, దుఃఖము, నిట్టూర్పు, నిరాశ, బ్రతుకు మీద ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి జీవితాలు ఎంతోమంది. అలాంటి జీవితంలో యేసుప్రభు ఉదయించాడంటే ఏ వెండి బంగారాలు కలగలేదు, వెంటనే కోట్ల రూపాయలు రాలేదు, సొంత ఇల్లు రాలేదు, అద్దె ఇల్లే, ఇంతకుముందు ఏ పని చేస్తారు అదే పని. ఇది ఎక్కడ కలిగింది మార్పు అంటే ఆయన ఉదయించాడంటే. కనుక యేసుప్రభు వారు మన హృదయంలో ఉదయించినప్పుడు మన జీవితాలు ధన్యమైనవి, మన జీవితాలు మార్చబడ్డాయి. చీకటిలో నుండి ఆత్మీయ వెలుగులోనికి వచ్చినాం, దుఃఖంలో జీవించే మనం సంతోషంగా తీసుకుని రాబడ్డాం, మరణంలో ఉన్న మనము జీవంలోని తీసుకురాబడ్డాం, శాపంలో ఉన్న మనము ఆశీర్వాదకు పాత్రలుగా చేయడం. ఇదంతా కూడా ఒకే ఒక కార్యం, మన యొక్క ఎఫర్ట్స్ ఏమీ లేదు, ఆయన ఉదయించాడు. యేసుప్రభు మన ఉదయంలో ఉదయించినప్పుడు ఇప్పుడు మనము కూడా నక్షత్రాలుగా పిలువబడుతున్నాం. ఆయనే వేకువ నక్షత్రం, ఆయన మనలో ఉదయించి మనల్ని కూడా నక్షత్రాలుగా చేశాడు. చూడండి, ఇప్పుడు ఈ మాట మనము అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానంలో చూస్తున్నాం. ఆది కాండ 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. 22:17 Genesis 22:17. స్టార్స్ ఆఫ్ హెవెన్. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను. వలె అనేది సిమిలి, ఉపమాలంకారం. అబ్రహాం యొక్క సంతానము ఆకాశ నక్షత్రాల వలె చేస్తానంటున్నాడు, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రెండు వలె చేస్తాను. అబ్రహాం యొక్క సంతానంలో రెండు విషయాలు, ఒకటి భూ సంబంధమైన సంతానం, రెండవది ఆత్మ సంబంధమైన సంతానం. గతిపత్తులో మనం చూస్తే అక్కడ ఏముందంటే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడని, అబ్రహాం సంతానం అని ఎరగండి. అది ఆకాశ నక్షత్రాలు, హెవెన్లీ సి పరలోకపు సంతానం ఆకాశ నక్షత్రం. కనుక ఈనాడు ప్రపంచంలో మనకు తెలుసు కదా, ప్రపంచంలో క్రైస్తవులందరూ, ముస్లింస్ అందరూ, యూదులందరూ కూడా అబ్రహాము మా తండ్రి అంటారు.
అయితే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వారు నక్షత్రాలు వంటి వారి పరలోక సంతానం. విశ్వాస సంబంధుడు, విశ్వాసం వలన దేవుని కుమారుడైన వారు, యేసుక్రీస్తు నందు విశ్వాసం వలన దేవుని కుమారుడు. మనకి ఇప్పుడు మనము ఆకాశ నక్షత్రం. సో నో వీఆర్ ద స్టార్స్. ఆ దినాన దేవుడు ఐదవ దిన నాలుగవ దినాన ఆయన నక్షత్రాలు చేసినప్పుడు వాడికి పేర్లు పెట్టాడు, వాడి సంఖ్య నియమించాడు. అదే సమయంలో మనము మన హృదయంలో యేసుక్రీస్తు వారు ఉదయించినప్పుడు ఆయన మనకు కూడా పేరు పెట్టాడు, ఒక కొత్త పేరు ఇచ్చాడు మనకు. అంతేకాదు, ఆయన మనకు ఒక స్థానం ఇచ్చాడు, ఆయన మనకు ఒక పని ఇచ్చాడు, ఆయన కొరకు ప్రకాశించడానికి ఏర్పడు. కనుక మీరు ఒక నక్షత్రాన్ని చూస్తే మొట్టమొదటిగా మనకేం కనబడుతుంది? దాని యొక్క వెలుగు కనబడుతుంది, వెలుగు, అది ప్రకాశిస్తుంది. సాధారణంగా నక్షత్రాలు మన పిల్లలకు పాఠం చెప్తాం కదా, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అని. ఇట్స్ నాట్ లిటిల్ స్టార్, మనకు ఎంతో దూరం ఉంది. మనం అన్ని అందరూ చదువుకున్నవారు, సూర్యుని కంటే పెద్దవి అవన్నీ కూడా. సూర్యుడు మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం. ఎంత దగ్గరలో ఉన్నాయంటే ఒక సెకండ్కి 300,000 కిలోమీటర్ల వేగంతో మనం ప్రయాణం చేస్తే 9 నిమిషాలు సూర్యుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో ఉన్న సూర్యుడు. 300,000 కిలోమీటర్లు లేకపోతే మీరందరూ మైళ్ళు కదా, 186,000 మైళ్ళ వేగంతో మనం ప్రయాణం చేస్తే సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి 9 నిమిషాలు పడుతుంది. అదే మనకు దగ్గరలో ఉన్న నక్షత్రాన్ని దగ్గరికి వెళ్ళాలంటే ఇదే వేగంతో 186,000 మైళ్ళ కిలోమీటర్లు రోజుకు కాదు సెకండ్ కాంతి వేగం వెళ్తే 320 సంవత్సరాలు పడుతుంది. మనకి ఇప్పుడు ఆ నక్షత్రం ఎంత దూరంలో ఉంది? ఒకవేళ ఆ నక్షత్రంలో ఉండేంటి వాళ్ళకి కనుక ఏదైనా ఒక టెలిస్కోప్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తారు? భూమి మీద నుండి వచ్చే కిరణాలు ఏంటంటే వాళ్ళకి 16వ శతాబ్దం లేకపోతే 17వ శతాబ్దంలో అమెరికాలో ఏం జరిగిందో అది కనపడుతుంటుంది వాళ్ళకి. ఇట్స్ రియాలిటీ, మనకి అంత దూరంలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా నశించిపోతాయి. ఆకాశములు నీ చరిత్రం కాదు, నీ ఉత్తరయము వలె మరిచివేటు. ఉత్తరయం అంటే పైన వేసుకున్నటువంటి బట్ట, చాలు అలాంటిది మడిచి వేసేస్తాను. అయితే యేసు ప్రభు రక్తము చేత కొనబడినారే మనం. యేసుక్రీస్తు ప్రభు ఎవరి హృదయాలు ఉదయించారో, ఉదయించినాడో వారు. వీళ్ళు ఎప్పటి వరకు ప్రకాశిస్తారంటే నిరంతరము నిత్యత్వం కూడా ప్రకాశిస్తారు. కనుక ఇప్పుడు మనము ఒక నక్షత్రాన్ని చూసినప్పుడు ఆ నక్షత్రానికి పేరు ఉన్నది, నక్షత్రానికి ఒక స్థానం ఉన్నది, పొజిషన్. తర్వాత నక్షత్రానికి వెలుగు ఉన్నది. ఆ రీతిగానే మనందరికి కూడా దేవుడు పేరు పెట్టాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా తాను నియమించిన స్థానంలో ఉంచాడు. మనం కోరుకున్న స్థానాలు కాదు. ఇది ఎప్పుడు మర్చిపోకండి, దేవుడు నిన్ను నన్ను ఎక్కడ నియమించాడో అక్కడే ఉండాలి మనం. ఆ స్థానం కనుక తప్పినామంటే వాళ్ళని ఏమంటారంటే మార్గము తప్పి తిరుగు చుక్కలు. యూదాపత్రిలో మాట రాశారు, డ్రిఫ్టెడ్ స్టార్స్ అంటారు. డ్రిఫ్టింగ్, తన పదములో ఇప్పుడు మీరు ఎందుకు మీరు కారులో వెళుతున్నారు? మీ లేన్లో మీరు వెళ్ళడం లేదు. ఒకడు వెళ్ళకుండా అటు ఇటు ఈ లేను ఆ లేను ఆ లేని వెళ్తూ ఉన్నాడు. ఈ లేని చాలేనికి ఆ లేని చాలేనికి ఇంకొంచెం అవతల పోతే ఎక్కడ పోతాడు? డ్రిఫ్టింగ్ అంట, మార్గం తప్పి తిరిగేటువంటి చుట్టూ. కనుక ప్రియులారా, మనం ఏం జ్ఞాపకం పెట్టుకున్నామంటే దేవుడు నన్ను ఏ స్థానంలో ఉంచాడు. రెండవది, మూడవది ఏంటంటే దేవుడు అందరికీ ఒకే కాంతి ఇవ్వలేదు. ఆ విషయాన్ని మనం చూస్తాం వాక్యంలో నుండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణంలో వెలిగించారు చూడండి. కనుక ఇప్పుడు నక్షత్రం ఏం చేస్తుంది? మనందరికి తెలిసిన విషయం, క్రిస్మస్ దగ్గరకు వస్తూ ఉంది,
ఈ దినాల్లో క్రిస్మస్ స్టోరీలు మనం చదువుతూ వస్తాం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు చూడండి, ఆ మతయి సువార్త తూర్పు దేశపు జ్ఞానులు వారు నడిపించబడ్డారు. ఏ రీతిగా నడిపించబడ్డారు? ఆకాశంలో ఒక ప్రకాశమైనటువంటి నక్షత్రాన్ని వాళ్ళు చూశారు. చూసి ఆ నక్షత్రం చేత వారు నడిపించబడ్డారు. చూడండి, ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. చాలమ్మా, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? రక్షకుడు పుట్టాడు. ఎక్కడ పుట్టారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి బయలుదేరారు, మార్గంలో తప్పిపోయారు, దేవుని దేవుల మరల మార్గంలోకి వచ్చారు. వీరు ఏ టౌన్కి వెళ్ళాలో, ఏ ఇంటికి వెళ్ళాలో ఈ నక్షత్రము వారి మీదుగా, వారికి ముందుగా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు. కనుక స్టార్ ఏం చేసింది వాళ్ళని చెప్పండి. ఇప్పుడు మీరు జీపీఎస్ రిసీవర్ ఆన్ చేసుకొని మీ డెస్టినేషన్ ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యారు. మీకు గైడెన్స్ ఇస్తా వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, కొందరు 3 మైళ్ళు పోండి, రైట్ హ్యాండ్ తీసుకోండి, అయిపోయింది. ఫైనల్గా మీ డెస్టినేషన్ రాగానే ఏం చెప్తుంది చెప్పండి? యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్. యువర్ డెస్టినేషన్ ఇస్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. అక్కడ అయిపోతుంది, అంటే ఇంకేం చెప్పదు. నువ్వు దారిద్రంగా పోతా ఉంటే ఐఎమ్ సారీ అంటది, నీ తప్పు అది సారీ అంటది కదా. నువ్వు చేరిన తర్వాత ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ యువర్ డెస్టినేషన్. ఆ దినాల్లో జీపీఎస్ రిసీవర్ ఏంటంటే వాళ్ళకి నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళని ఖచ్చితంగా ప్రభు దగ్గర నడిపించు. ఈనాడు యేసు ప్రభును హృదయంలో కలిగిన ప్రజలమైన మనమే గైడింగ్ స్టార్. ఇప్పుడు అన్న సాక్ష్యంలో మనం విన్నాం కదా, ఒక ఆయన ప్రభుని నమ్ముకున్న ఆయన ఏం చేశాడు? దేవుని మందిరానికి తీసుకువెళ్ళాడు, గైడింగ్ స్టార్. కనుక ఆ దినాన్ని వాళ్ళకి నక్షత్రం కనపడింది. ఈరోజు నాకు కూడా నక్షత్రమే కనపడదా అనుకుంటే పొరపాటది. దేవుడు నిన్ను నన్ను గైడింగ్ స్టార్స్గా ఈ భూమి మీద ఉంచాడు. ఎంతోమంది దారి తెలియని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు, డైరెక్షన్లెస్. చూడండి, ఇప్పుడున్న నావిగేషన్ సిస్టమ్స్ పూర్వకాలం లేవు, మీ అందరికీ తెలుసు. సముద్ర ప్రయాణం చేసేవాళ్ళు కొన్ని దినాలు ప్రయాణం చేస్తే వాళ్ళకి దిక్కే తెలియదు. ముఖ్యంగా రాత్రిపూట అసలు తెలియదు. పగలంటే సూర్యుడు ఒకవైపు ఉంటాడు, దాన్ని పెట్టుకొని తెలుసుకుంటారు. ఇంకా అమావాస్య దినాలంటే ఎలా తెలుసుకున్న వాళ్ళు చెప్పండి, వాళ్ళకి డైరెక్షన్ ఎలా తెలుస్తుంది నైట్ టైం? వేస్తారు, లైట్ హౌసెస్ కూడా లేవన్నప్పుడు నార్త్ స్టార్, పోల్ స్టార్. ఇప్పుడు కూడా, ఇప్పుడు కాదు, దేవుడు ఎప్పుడో సృష్టించాడు అది, పోల్ స్టార్, ధ్రువ నక్షత్రం అంటాం. ఉత్తరం వైపు ఉంటుంది ఆ నక్షత్రం, ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది, కదలదు అసలు అక్కడి నుంచి. మీరు కనుక ఇప్పుడు అమెరికాలో మనకేం కనపడు, ఇండియాకి పోతే కరెంట్ పోయిన రోజు అది అమావాస్య అయితే అప్పుడు మీరు చూస్తే నక్షత్రం కనపడతారు. మీరు మేలుకొని చూస్తూ ఉంటే ఈ నక్షత్రాలను కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఎత్తే మనమే రొటేట్ అవుతున్నాం అనుకోండి, నక్షత్రాలు ఒకరి తర్వాత ఒకటి, ఒకరి తర్వాత వరుసగా కనబడుతూ ఉంటాయి రాత్రిపూట. అయితే పోల్ స్టార్ మాత్రం అలానే ఉంటుంది, కదలదు. పోల్ స్టార్ని గుర్తించడానికి దేవుడు ఇంకొక ఏర్పాటు కూడా చేశాడు. సరే, ఇప్పుడు దాంట్లో మనం వెళ్ళటం లేదు. ఈ పోల్ స్టార్ ఏం చేస్తుందంటే డైరెక్షన్ చూపిస్తుంది. మనకి యేసు ప్రభువే మన జీవితానికి డైరెక్షన్. అనేక సార్లు మనం ఏం చేయాలో తోచదు, ఇటుపోవాలో తోచదు, అప్పుడు మనం ఏం చేయాలంటే లార్డ్ అవర్ ఐస్ ఆర్ అపాన్ యూ, యెహోషాపాత్ అన్నాడు, నీవే మాకు దిక్కు, ఏమి చేయను మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఆ మాట చదువుకుందామా? చూడండి, 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయం. ఈజ్ అవర్ గైడింగ్ స్టార్. 2వ దినవృత్తాంతములు
ఇరవయో అధ్యాయం. సెకండ్ క్రానికల్స్ ఇరవయో అధ్యాయము 12వ వచనం. తెలుగులో నీవే మాకు దిక్కు. యేసు ప్రభువే మనకు దిక్కు. ఎవరు ఇంక ఎవరు కూడా మనకు దిక్కు చెప్ప, మనం ఏం చేయాలో ఎవరు మనకు చెప్పలేరు. కానీ ప్రభు వైపు మనం చూడాలి. ఆ రాయిసారా పాండు, విశ్వాసలమైన మనము ఏం చేయాలో ప్రభు వైపే చూడాలి. విశ్వాసలమైన మనము ఇతరులను ప్రభు యొక్క నడిపించేటువంటి గైడింగ్ స్టార్స్ కావాలి. లీడ్ దెమ్ టు క్రైస్ట్ నాట్ టు అవర్ సెల్ఫ్స్. ఇలా జాగ్రత్తగా మీరు గమనించండి. దే ఆర్ మెనీ గ్రేట్ ప్రీచర్స్ హూ డ్రాస్ ద పీపుల్ టు దెమ్ సెల్ఫ్స్. దే విల్ నాట్ డైవర్ట్ దెమ్ టు ద లార్డ్ జీసస్. ప్రజలను తమ యొద్దకు ఆకర్షించుకునేటువంటి బోధకులు చాలామంది ఉన్నారు. ప్రజలను ప్రభు వైపు మళ్ళించే వాళ్ళు కావాలి. నీ పరిచర్య, నా పరిచర్య, ఏదైనా సరే, బోధించడమైనా పాటలైనా లేకపోతే ఏ పరిచర్యను మీరు చేయండి, ప్రజలను మీరు ప్రభు ఎద్దకు మళ్ళించాలే కానీ మన ఎద్దకు ఆకర్షించుకోవాలి. అలా చేస్తే మనం పాపం చేసిన వాడు అవుతాం. మన ఎద్దకు కనుక ప్రజలను ఆకర్షించుకున్నాం, వీ హావ్ టు షో దెమ్. ఏం చేసింది ఆ నక్షత్రము? యేసుక్రీస్తు ప్రభు ఏ ఇంట్లో పుట్టినాడో ఆ ఇంటి యొద్దకు వచ్చి నిలిచింది, వారికి ముందుగా నడిచిందంటే. సో ఈ రోజుల్లో భూమి మీద మనల్ని దేవుడు గైడింగ్ స్టార్స్. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం, చదవండి. యోగు గ్రంథము 38:7. ఏంటి ఇక్కడ, ఎవరంట పాడు పాడింది? మార్నింగ్ స్టార్స్, ఉదయ నక్షత్రాలంట కూడి పాడినాయంట. ఎప్పుడంటే దేవుడు భూమికి పునాది ఇస్తున్నప్పుడు నక్షత్రాలు పాడినాయంట. మరి యోగు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదివితే ఎన్నో సైంటిఫిక్ ట్రూత్స్ ఉన్నాయి. అసలు బైబిల్ చదివే వాళ్ళు ఇవన్నీ కనుక్కున్నారు. మీలో ఎంతమందికి తెలుసో, మొట్టమొదటిగా మోగ చిత్రాలు వచ్చినాయి. మేమే పుట్ల, మీరే కాదు. మోగ చిత్రాలు అంటే మాటలు లేనటువంటి చిత్రాలు, చలన చిత్రాలు. ఆ తర్వాత మాటలతో వచ్చింది. ఎలాగైనా సౌండ్ వేవ్స్ని లైట్గా కన్వర్ట్ చేసి, లైట్ని మరలగా సౌండ్గా కన్వర్ చేసేటువంటి రీసెర్చ్ చేశారు. నక్షత్రాలు కూడిపాడినాయంట. నక్షత్రాలకు ఏమున్నది? వెలుగున్నది. ఈ వరుసను ఆధారంగా చేసుకొని ఈ కన్వర్షన్ చేస్తున్నాను. సరే, ప్రభు స్తోత్రం. అలాంటి దైవభక్తి కలిగినటువంటి శాస్త్రం. ఇప్పుడు మనము పాడాలి ప్రభుని గురించి. ప్రభు ఒక అద్భుత కార్యం చేశాడు. అది నాన్న ఆయన భూమికి పునాది వేసినప్పుడు నక్షత్రాలు పాడినాయి. దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. మరొకరు కుటుంబ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. వాళ్ళకి సంతానాన్ని ఇచ్చాడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు, వారికి సంతానం కలిగింది. లేకపోతే ఇంకొకరి జీవితంలో దేవుడు స్వస్థ కార్యం చేశాడు. ఇలాంటివన్నీ చూసినప్పుడు, దేవుడు చేసిన కార్యాలను చూసినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి స్తుతి పాడాలి. కాంతి గల నక్షత్రములారా, యెహోవాను స్తుతించుడు. చదవండి కీర్తన గ్రంథము 148:3. ఎవరైనా ఒకరు చదవండి. 148:3. స్టార్స్ అప్లై, కాంతి గల నక్షత్రములారా ఆయన. కనుక మనం దేవుని కార్యాలు చూసినప్పుడు మనం దేవుని గురించి కీర్తించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. మన విషయంలోనే కాదు,
దేవుడు ఎవరి జీవితంలో కార్యం చేసినా సరే నువ్వు విన్నప్పుడు వెంటనే మన హృదయాలను చేరావాలంటే దేవునికి మహిమ చెల్లించాలి, దేవుని స్తుతించేవాడు. అందుకే ఈ స్టార్స్ ఏంటంటే సింగింగ్ స్టార్స్, పాట పాడేటువంటి నక్షత్రం. ఇంకొక మాట చూడండి, తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 5:20, జడ్జెస్ 5:20. నక్షత్రములు ఆకాశముడు యుద్ధము చేసెను. ఇదేంటి, నక్షత్రాలు యుద్ధం చేసినాయంట శ్రీశ్రీరామ్తో. మీలో ఎంతమంది తెలుసు, రొనాల్డ్ రీగన్ ప్రభుత్వం అమెరికాలో ఆయన దినాల్లోనే స్టార్ వార్స్ మీద పెద్ద ప్రాజెక్టు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో స్టార్ వార్స్. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అంటే నేను అనుకోవడం, బైబిల్ చదివితేనే వచ్చింది. నక్షత్రాలు యుద్ధం చేసినాయి శిశిరాతో. మీరు కనుక ఈ అధ్యాయంతో చదివితే ఈ కనానీయులైనటువంటి వీరు ఇస్రాయేల్ ప్రజలను అణగదొట్టినారు, లేకపోతే ఇస్రాయేల్ పాపం చేస్తే వారి చేతికి అప్పగించారు దేవుడు. ఆ తర్వాత బారాకు, దెబోరా అనే ప్రవక్తని వీరు కలిసి సిసిరాతో యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతం చేశాడండి, మెగిద్దోలోయలో యుద్ధం జరిగింది. ఈ సిసిరాకి ఎన్నో రథాలు ఉన్నాయి, ఎందుకు రథాలు, ఇస్రాయల్కి ఏం రథాలు లేవు. దేవుడు వర్షాన్ని పంపించాడు, ఆ వర్షానికి ఆయన రథాలన్నీ కూడా, శిశిర రథాలన్నీ కూడా బురదలో కూరుకుని పోయినాయి. ఇంకా రథాలు విడిచిపెట్టి పరిగెత్తాడు. ఆ రీతిగా ఇస్రాయల్ విజయం పొందాడు. అది చదవండి తర్వాత. అదేవిధంగా నెపోలియన్ కూడా తురుష్కులతో యుద్ధం చేసినప్పుడు టర్కిష్ పీపుల్తో, అదే లోయలో అదే జరిగింది. ఆ యుద్ధ సమయంలో వర్షం కురవడం, ఆ యుద్ధంలో తురుష్కులు ఓడిపోవడం, టర్కిష్ పీపుల్ ఓడిపోవడం, నెపోలియన్ జయించాడు. మరి ఆకాశం నుండి దేవుడు యుద్ధం చేసినాడు శిశిరాతో, నక్షత్రాలు యుద్ధం చేసినాడు. ఎవరి నక్షత్రాలు? మనమే. మనం యుద్ధం చేయాలి. ఏమిటి యుద్ధం? ఇది ప్రార్థన అనేటువంటి పోరాటం, ప్రార్థనా పోరాటం. మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు 70s 80s కమ్యూనిస్ట్ రష్యా ఎంత అభివృద్ధి అంటే, అసలు ఆ కాలేజీ క్యాంపస్లో యూనివర్సిటీస్లో స్టూడెంట్స్లో ఎంతోమంది కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు అన్నమాట. అసలు కమ్యూనిస్ట్ రష్యా అంత అభివృద్ధి పొందుతూ ఉంది అనేటువంటి పిక్చర్ ఉండేదన్నమాట. అదే సమయంలో అక్కడ క్రైస్తవులను క్రూరంగా హింసించేవాడు. అసలు క్రైస్తవుడు అని ఎవడైనా ఒక నోటితో చెప్పుకుంటే ఇంకా వాడిని తీసుకెళ్ళి సైబీరియాలో అక్కడ ఎడార్లో ఉంచేవాడు. అలాంటి ఘోరమైనటువంటి శిక్ష ఉండేది. అక్కడ అసలు ఏం జరుగుతున్నదో ప్రపంచానికి తెలిసేది కాదండి. ఐరన్ కర్టెన్ అనేవాడు, అందరు భయపడిపోయినారు. ప్రపంచం అంతా కూడా కమ్యూనిజం వ్యాపిస్తుంది. పోలాండ్, ఆదినాలో కమ్యూనిజం, యుగోస్లావియా, ఈ రీతిగా ప్రపంచంలో ఎన్నో దేశాలు, రొమేనియా, ఇవన్నీ కమ్యూనిస్ట్ కనిపిస్తాయి. అయితే సిసిరాతో యుద్ధం చేసినటువంటి ఆ నక్షత్రాలు, ఆ దినాల్లో క్రైస్తవులు రష్యా కొరకు ఎంత ప్రార్థన చేసినామో, ఏమైపోయింది, రష్యా కూలిపోయింది. 92 కూలిపోయింది. ఇక్కడ అది యుఎస్ఎస్ఆర్ కాదు, ముక్కలైపోయింది ప్రభుత్వం. అక్కడ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, తిరిగి చర్చెస్ ఓపెన్ చేయబడ్డాయి, తిరిగి ప్రజలు బైబిల్ చదువు. మీకు ఈనాడు మనల్ని దేవుడు నక్షత్రాలుగా ఉంచాడు. సీసెరా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దేవుని ప్రజలను పీడించేవాడు, దేవుని ప్రజలను బాధించేవాడు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మీరు కనుక వార్తలు కొన్ని చూస్తే ఈ ఇస్లామిక్ కంట్రీస్లో క్రిస్టియన్స్ ఎలాంటి శ్రమల గుండా పోతున్నారు. అక్కడ దాకా ఎందుకు, అమెరికాలోని మన అక్కడ ఆ కాలేజీలో చంపింది క్రిస్టియన్స్నే కదా. చదివారా మీరు? లేదా మీలో ఎవడరా క్రైస్తవుడు అని చెప్పడం చక్కదు. అలాంటి పరిస్థితులు, అది ఎక్కడో జరిగింది మన గాదులు అనుకోబాకుండా. చీకటి పొంచుకొని వస్తున్నది, చీకటి కమ్ముతున్నది లోకాన్ని. ఇప్పుడు మన పిల్లలు రేపొద్దున కాలేజీకి వెళ్తారు,
స్కూల్కి వెళ్తారు. మన బిడ్డల యొక్క సేఫ్టీ ఎక్కడి నుంచి వస్తుంది? సేఫ్టీ మనము ప్రార్థనలో పోరాడిన ఈ విషయానికి జ్ఞాపకం పెట్టాము. కనుక ఈ కమ్యూనిస్ట్ రష్యా పడిపోవడానికి కారణం కేవలం ప్రార్థన. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఆ రీతిగా ప్రార్థన చేశారు. ఆ రీతిగా అనేక కమ్యూనిస్ట్ దేశాల్లో విడుదల కలిగింది, తిరిగి సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. కనుక సిసిరాతో యుద్ధం చేసిన నక్షత్రాలు ఈనాడు మనమే ప్రభు కొరకు, ప్రభు ప్రజల కొరకు ప్రార్థనలో ఆయన రాజ్యవ్యాప్తి కొరకు పోరాడవలసిన వారిగా. ఇంకొక మాట చూడండి, దానియేలు గ్రంథం 12:3, దానియేలు 12:3. మనం చెప్పుకున్నాం ఇప్పుడు కనబడే నక్షత్రాలు, ఈ ఆస్ట్రోనామికల్ ఈ స్టార్స్ అన్ని ఒక దిన నాశనం అవుతాయి. కానీ ఎవరైతే అనేకులను నీతి మార్గంలోనికి తిరుపుతారో వారు నక్షత్రంలో నిరంతరం ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు అంటే ఎవరంటే ప్రభుని ఎరిగిన వారు, యెహోవా యందలి భయభక్తులు, జ్ఞానానికి మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. కనుక బుద్ధిమంతులు ఎవరయ్యా అంటే ప్రభువుని అంగీకరించిన వారు. ఇస్ప్రోవా చెప్పిన మాట మనం స్పెషల్ మీటింగ్స్లో విన్నాం, నా మాట విని ఆ ప్రకారంగా చేయవాడు బుద్ధిమంతుడు. ప్రభు మాటకి విధేయత చూపించి ప్రభు మార్గంలో ఉన్నవాడు బుద్ధిమంతుడు. వీడు ఆకాశంలో సూర్యుని వలె లేక చంద్రుని వలె ప్రకాశిస్తాడు. అయితే ఏ విశ్వాస అయితే అనేకులను ప్రభు వైపుకు మళ్ళిస్తాడో వాడు నక్షత్రాలు నిరంతరం షైనింగ్ స్టార్స్. మరి ఈనాడు మనము దేవుడు ఎందుకు మనం రక్షించాడు? ఇందాక మనం చెప్పాం అరుణ సాక్షులు ఏ విన్నాం, ఆయనకి పెద్ద చదువు లేదు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఆయన పరిచర్య, ఆ తర్వాత ఆయన సేవకుడు అయ్యాడు. ఎంతమంది హిందువులు యేసుప్రభుని నమ్ముకున్నారు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో. ఆయన పేరు ఇంతకుముందు లింగయ్య, ఇప్పుడు అబ్రహాము. ఆయనకున్నటువంటి ఆ వరం వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని బ్రతిమలాడి ప్రార్థన చేసి వారిని దేవుని మందిరాన్ని నిర్మించాడు. ఆయన ప్రకాశిస్తాడా? మనం ప్రకాశిస్తాం. అమెరికాలో మనం ఉద్యోగం చేసినంత మాత్రం చేత, లేకపోతే నేను ఏదో ఇంతకుముందు ఉద్యోగం చేసినంత మాత్రం చేత, మనం ఏదో ఇక్కడ ఉన్న ప్యాలెస్లో ఉన్నంత మాత్రం చేత మనం ప్రకాశించలేము. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ బడిని కలిగి ఉండండి. దేవుడు మనల్ని ఈ దేశంలోని తీసుకొచ్చాడు, ఈ దేశంలో ఉంచుతున్నాడంటే ఈ దేశంలో నీ పని ఏంటంటే అనేక దేవుని వైపు మళ్ళించాలి, నీతి మార్గంలోనికి మనం వారిని నడిపించాలి. అప్పుడు మనం నక్షత్రాల వలె ప్రకాశిస్తాం, షైనింగ్ స్టార్స్. మరి ఈ షైనింగ్లో కూడా నక్షత్రానికి నక్షత్రానికి వ్యత్యాసం అది దయచేసి చూడండి. మొదటి కొరింథీ 15:41 చదవండి. అన్ని స్టార్స్ ఒకే విధంగా షైనింగ్ ఉన్నాయా? బ్రైట్నెస్ ఉన్నదా? ఏమా వింటున్నారు అందరూ? కనుక విశ్వాసమైన మనమే ఈ నక్షత్రాలు. కనుక ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళు కాదు, సినిమాలు నటించిన వాళ్ళు కాదు, స్టార్స్ యేసుక్రీస్తును హృదయములో కలిగిన వారు. ఉదయ నక్షత్రం ఎవరి హృదయాల్లో ఉదయించినాడో, యేసుప్రభు ఎవరి హృదయాలు ఉదయించాడో వారే నక్షత్రం. కనుక దేవుడు మనల్ని ఒక స్థానంలో ఉంచాడు. సిసిరాతో నక్షత్ర యుద్ధం చేసినాయి, వాటి స్థానంలో అక్కడ ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఉంది, చదవండి మళ్ళీ ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 5:20. న్యాయాధిపతులు 5:20. తమ మార్గములో నుండి, ఇంకొక మాటలో చెప్పాలంటే వాటి యొక్క దిశ, వాటి యొక్క ఆర్బిట్,
కక్షలో ఈ నక్షత్రం కనుక తన యొక్క కక్ష విడిచిపెట్టిందంటే ఇది వెళ్ళి ఇంకొక నక్షత్రాన్ని కొట్టింది. చూడండి, మీరు 67 ఇజ్రాయెల్ వారు చూసే ఉంటారు, చూశారు కదా. మరి ఇక్కడ నుంచి వీళ్ళ ఫ్లైట్స్ బయలుదేరినప్పుడు ఏ ఫ్లైట్ ఎంత హైట్లో ఉండాలా, తర్వాత తన పక్కన ఫ్లైట్ ఎంత ఎత్తులో ఉండాలా, ఎత్తే కాదు డైరెక్షను, ఇంత ఖచ్చితంగా పోతూ ఉంటాయి. వీటిలో ఏదైనా ఒకటి తన దిశ తప్పిందంటే ఏమైంది, శత్రు విమానం కొట్టడానికి బదులు ఏం చేస్తుంది, వీళ్ళ విమానాన్ని కొట్టేస్తుంది. కనుక ఏం చేస్తుంది, ఖచ్చితంగా తనకి ఇచ్చిన పొజిషన్ దాటకుండా వెళ్తారు. ఆ రీతిగా దేవుని ప్రజలంగా మనము మన కోర్స్, మన వే, మన యొక్క ఆర్బిట్, మన కక్ష, మన పదము, మన మార్గం తప్పకూడదు, మన స్థానం తప్పకూడదు. ఎవరు మట్టుకు వారు తమ స్థానంలో ఉండి మనము శత్రుతో పోరాడాలి. మన స్థానం మనం కోరుకున్నదా కాదు. నేను ఎప్పుడు బోధకుని అవుతాను అసలు అనుకోలేదండి. ప్రభు రక్షించిన తర్వాత మందిరానికి పోవడం, రావడం, వాక్యం చదువుకోవడం ఇదే తెలుసు. వాక్యం చెప్తారు, వాక్యం చెప్పిన వాళ్ళకి ఘనత ఉంటుంది, అలాంటిది ఏం తెలియదు. ఆ తర్వాత నేను సేవకుడు అవుతాను అసలే తెలియదు. ఇవన్నీ మనం కోరుకుంటే వచ్చే కాదు, దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరు ఒక స్థానంలోకి తీసుకొస్తాడు. ఈయన ఘనత కొరకు కాదు, ఇది అందరి యొక్క మేలు కొరకు, అందరి ప్రయోజనం కొరకు. కనుక దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, నేను ఒక స్థానంలో ఉంచాడు, నీ వలన మిగిలిన వారందరూ కూడా క్షేమం పొందాలా, ప్రయోజనం పొందాలా. మనం కనుక మార్గం తప్పినాము అంటే మనం నష్టపోతాం, వేరే వాళ్ళకు కూడా నష్టం కలిగిస్తాం. శత్రుతో పోరాడడానికి బదులు ఈ రెండు ధుమానాలు ఒకే దేశానికి ధుమానాలు కొట్టుకుంటే ఎంత నష్టం వస్తుంది, ఎంత అవమానం పైగాలి. కనుక ప్రియ విశ్వాసులారా, మనము మన యొక్క పదములోనే ఉండి మనము పోరాడవలసిన వారిగా ఉంటున్నాం. మన పదం విడిచిపెడితే యూదా భక్తుడు వారిని మాట చూడండి, ఈ మాట చదివి మనం ప్రార్థన చేస్తాం. యూదా రాసిన పత్రిక 13వ వచనం, యూదా రాసిన పత్రిక 13వ వచనం. అవమానమును నురుగు, మార్గము తప్పి తిరుగు చుక్క, డ్రిఫ్టింగ్ స్టార్స్ అంటారు. మరి మార్గం తప్పి తిరిగితే వీటి వల్ల ఎంత నష్టం. ఆ రీతిగా మనం ఉండకూడదని దేవుడు మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆ కోర్సులోనే ఉండి, ఆ మార్గంలోనే ఉండి మనము దేవుని పని చేయవలసింది. కనుక నిరంతరం ప్రకాశిస్తాము. కనుక ఈ భూమి మీద ఈ స్టార్స్ అందరూ కొద్దికాలమే ఉంటారు. చికాగో అనగానే క్రైస్తవులకు ఏం జ్ఞాపకం వస్తారో తెలుసా, ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి, మోడీ, డిఎల్ మోడీ. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళు డిఎల్ మోడీ. చికాగో అనగానే ఆయన చికాగో పట్టణంలో ఎంత గొప్ప సేవ చేశారు. ఇలాంటి పిల్లలందరినీ పోగేసుకున్నప్పుడు కారు లేవు, గుర్రబొళ్ళు వ్యాగన్స్ ఉండి, ఆ వ్యాగన్లో కూర్చోబెట్టి వాళ్ళు సండే స్కూల్ చెప్పారు. ఇంటింటికి పోయి పిల్లల్ని బయటకు పట్టుకొని వచ్చి వాళ్ళకి ఈ దేవుని వాక్యం చెప్పారు. ఈ చికాగో పట్టణంలో ఇన్ని వేల వేల మంది రక్షించబడ్డారు. స్టిల్ ద స్టార్ ఈస్ షైనింగ్, డిఎల్ మోడీ బైబిల్ ఇన్స్టిట్యూట్. అబ్రహాం లింకన్ ఆయన పరిచయం వేరు, ఆయన కూడా దైవజనుడే, దైవభక్తుడే, అయితే డిఎల్ మోడీ ఆ రీతిగా పూర్వకాలంలో ఉండే దైవజనులు వారు ఎంతగా ప్రకాశించారు, ఇప్పుడు కూడా వాళ్ళు ప్రకాశిస్తూనే ఉన్నారు. వాళ్ళ పరిచర్య ఇంకా ఇతరులకు మేలుకరంగానే ఉన్నది. వాళ్ళని ఏమంటారంటే మృత జీవులు అంటారు. చనిపోయినప్పటికీ వాళ్ళు బ్రతికున్నారంట. కొంతమంది అంటే జీవన్ మృతులు, వాళ్ళు బతికున్నా సరే చచ్చిన వాళ్ళతో సమానం. అర్థమైందా, ఆయన సేవ ఎలాగైనా అభివృద్ధి పొందిందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉందో చూడండి ప్రియమైన. ఎందుకంటే వాళ్ళు ఏ దృష్టిలో చేశారు, నిత్యత్వ విలువలో సేవ చేశారు. తమ కొరకు కాదు, అప్పుడు కొరకు కాదు,
ఇప్పుడు ఉన్న వరకు చేసేస్తాం తర్వాత చూసుకోవడం కాదు. ఈరోజు నేను ఈ పని చేస్తున్నానంటే ఇది ఎంతగా ప్రభావితం చేస్తుంది, ఎంతమందికి ఆశీర్వాదం కలిగిస్తుంది, తర్వాత నాలు ఎంత ఆశీర్వాదం కలిగిస్తుంది. పొరపాటు చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఎంత నష్టం వస్తుంది, తర్వాత తరానికి ఎంత నష్టం వస్తుంది. ఈ రీతిగా చాలా స్పర్జన్, సాధు సుందర్ సింగ్, ఇండియాలో భక్తి సింగ్, ఈ రీతిగా దైవజనులు వారి జీవితాలు మనం చూసినప్పుడు స్టిల్ దే ఆర్ షైనింగ్, దే ఆర్ షైనింగ్. నిరంతరము నిత్యత్వంలో కూడా పాట ఎంతమందిని తీర్పిన ప్రభువైపు. కనుక మీరున్న చిన్న సంఘం, చిన్న సంఘం అనేటువంటి మాట కాకుండా మనలో ప్రతి ఒక్కరము దేవుడు నియమించిన స్థానములో ఉండి యుద్ధం చేస్తూ ప్రార్థనలో పోరాడుతూ ఇతరులను క్రీస్తు యుద్ధగా నడిపిస్తూ మనము దేవుడు ఇతరుల జీవితాల్లో మన జీవితాల్లో కూడా ఏ అద్భుతాలు చేశాడో వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ మనం జీవించిన భూమి మీద కొద్ది నాలుగు మనం కూడా నక్షత్రాలు నిరంతరం స్టార్స్ జ్ఞాపకం పెట్టుకోండి. కనుక ఎవడైనా స్టార్ అంటే వాళ్ళు కాదు, దేవుడే మనం ఆ పేరు పెట్టుకోవచ్చు. ఆకాశ నక్షత్రాలు దేవుడు జీవితాన్ని పరిచేతిలో పడతాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రక్షించాడు. వెలుగు మనకు ఉదయించాడు యేసుప్రభువు. ఈ వాక్యాన్ని ప్రభు మనందరి కొరకు దీవించినగా. వినోద్ మాధవి వారి కుటుంబ జీవితం ద్వారా అనేకులు వెలిగించబడాలి. కనుక యు ఆర్ ద గైడింగ్ ల్యాంప్, గైడింగ్ స్టార్ మీ బంధువులకు. కనుక తాత్కాలికంగా వారు తోసివేయవచ్చేమో కానీ తర్వాత దినాల్లో వాళ్ళు అంగీకరిస్తారు. ప్రార్థన చేసుకున్నాను.